హే గైస్, వెల్కమ్ టు రోరా థిన్స్ మాన్స్టర్ వరల్డ్. ఈ వీడియో వచ్చేటప్పటికి ఒక న్యూస్ ఇన్సిడెంట్ షేర్ చేసుకుంటాను. సో ఇండియా మొత్తం మీద క్యాప్టివ్ అండ్ వైల్డ్ ఎలిఫెంట్స్లో ఒక టాప్ క్వాలిటీ ఎలిఫెంట్ ఒకటి ఉందన్నమాట. దాని పేరు అర్జున్. సో అది రీసెంట్గా చనిపోయింది. సో అది ఎలా చనిపోయింది అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. సో అర్జున్ అటు కర్ణాటకలో ఎవ్రీ ఇయర్ దసరా పండుగ జరుగుతూ ఉండేది కదా, ఆ దసరా పండుగలో అంబారి ఒక 700, నాకు అంతకు తెలీదు, బట్ 700 kgs పైన ఒక విగ్రహాన్ని తన మీద మోసుకొని ఆ ఫెస్టివల్లో పాల్గొనిద్ది అనమాట అర్జున్. దాన్ని చూడటానికి అసలు ఇండియా మొత్తం మీద ఎక్కడి నుంచో జనాలు వస్తూ ఉంటారు, అంత ఫేమస్ అర్జును. సో అది ఎలా చనిపోయింది, అంత టాప్ క్వాలిటీ, అంత స్ట్రాంగెస్ట్ ఒక బుల్ ఎలిఫెంట్ ఎలా చనిపోయింది అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాకు ఈ వీడియోలో కవర్ చేసుకోవడానికి కొన్ని క్లిప్స్ అవసరపడ్డాయి, బట్ నాకు ఎక్కడ క్లిప్స్ దొరకలేదు, రా క్లిప్స్ అనేది. సో నేను మన 2-3 సబ్స్క్రైబర్స్ ని అడిగాను. 2-3 సబ్స్క్రైబర్స్ లో నాకు శివ అనే అతను హెల్ప్ చేశాడు అనమాట. శివ ఆల్రెడీ అతని మీద వీడియో చేశారు, మన లైకర్నితో ఆడుకోవడానికి వచ్చాడు అతను. సో అతను ఒకటి హెల్ప్ చేశాడు. సో ఈ వీడియో కనిపించిన అర్జున క్లిప్స్ కొన్ని అతను షేర్ చేసినవి. సో థ్యాంక్ యూ శివ, నాకు హెల్ప్ చేసినందుకు ఈ వీడియో కవర్ చేయడానికి. సో న్యూస్లో జరిగిన ఇన్సిడెంట్లోకి వెళ్ళిపోతే, అర్జున ఒక ఇండియాలోనే టాప్ టస్కర్. టస్కర్ ఏంటంటే టస్క్స్, దంతాలు ఉన్న ఎలిఫెంట్స్ని ఇంగ్లీష్లో టస్కర్స్ అంటారనమాట. ఒక బుల్ టస్కర్ అనమాట, స్ట్రాంగ్ బాడీ, ట్యాంక్ బిల్డ్ ఉన్నట్టు ఉంటాడు అర్జున అనే అతను. సో అతను ఏంటంటే ఇన్ని సంవత్సరాల వరకు, ఇప్పుడు 64 ఇయర్స్, సో చాలా సంవత్సరాల వరకు దసరా ఫెస్టివల్స్లో పాల్గొన్నాడు అనమాట. ఒక 700 kgs ప్లస్ ఒక విగ్రహాన్ని తీసుకొని వెళ్తూ ఉంటాడు టెంపుల్ వరకు. సో అతను 60 ఇయర్స్ వచ్చేటప్పటికి అక్కడ గవర్నమెంట్ వాళ్ళు అతన్ని ఇంకా ఆపేయండి, ఆ ఊరేగింపుకి తీసుకురాకూడదు, ఎందుకంటే అర్జున ఏజ్ని గమనించుకొని ఆపేయమన్నారు. అది ఓకే, బాగానే ఉంది. సో దానికంటే ముందు అర్జున ప్రైమర్ టైం నుంచి ఈ 64 ఇయర్స్ వరకు ఏంటంటే అతని మెయిన్ పని ఏంటంటే వైల్డ్ ఫారెస్ట్ నుంచి వైల్డ్ టస్కర్స్ అని వస్తాయి, వైల్డ్ ఎలిఫెంట్స్ వస్తాయి విలేజెస్లోకి, వాటిని మళ్ళీ విభత్స సృష్టించడానికి వస్తాయి అనమాట. వాటిని అంటే దారి తప్పిపోయి మళ్ళీ వాటిని ఈ అర్జున బ్యాచ్ అనే ఈ పంపించేస్తారు, కుంకి టైప్లలాగా. సో ఫైట్ చేసి పంపించేస్తారు మళ్ళీ వైల్డ్ లైఫ్లోకి, ఫారెస్ట్లోకి ఆ వైల్డ్ ఎలిఫెంట్స్ని. సో ఈ టైంలో కూడా 64 ఇయర్స్ అయినా సరే వాడు దిట్టంగా ఉంటాడు అర్జున అనే ఎలిఫెంట్. సో మళ్ళీ వచ్చినాయి అనమాట రీసెంట్గా వచ్చినప్పుడు ఫారెస్ట్ ఆఫీసర్స్ అర్జున అండ్ అర్జున బ్యాచ్ ని తీసుకొని వెళ్ళారు. అర్జునతో పాటు అర్జున కేర్ టేకర్ కూడా వెళ్ళారు. గట్టి ఫైట్ అనేది జరిగింది. సో చివరికి వచ్చినప్పటికీ అర్జున ఏజ్ అనేది సహకరించలేదు. సహకరించకపోగా అలసిపోవటంతో ఆ వైల్డ్ టస్కర్ గెలిచింది అనమాట. ఈ సైడ్ స్టాబ్ చేసింది, దాని దంతాలు దిగినాయి సైడ్లోకి, దిగేసి చనిపోయాడు అర్జున. ఇది న్యూస్ కవర్ చేసింది. ఎవ్రీ మేజర్ న్యూస్ పేపర్, నేను పేరు చెప్పట్లేదు, బట్ ఎవ్రీ మేజర్ న్యూస్ పేపర్ న్యూస్ ఆర్టికల్స్ కవర్ చేసింది అయితే ఇది. బట్ ఓన్లీ కర్ణాటకలో కొన్ని లోకల్ న్యూస్ ఛానల్స్ అసలు ఏం జరిగింది, అక్కడ లోకల్ న్యూస్ ఛానల్స్ అక్కడ ఏం జరిగింది అనేది మనకి చెప్పారనమాట. సో న్యూస్లో కవర్ చేశారు. సో అసలు ఏం జరిగింది అనేది అయితే గనక నేను ఎట్లా తెలుసుకున్నానంటే, సో నాకు ఆ భాష రాదు, బట్ నా ఫ్రెండ్స్ కొంతమంది, నేను చదువుకునే రోజుల్లో ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు అక్కడ ఆ భాష వచ్చిన వాళ్ళు. సో వాళ్ళకి లింక్స్ అనేవి పంపించి నేను ట్రాన్స్లేట్ చేసుకొని తెలుసుకున్నాను స్టోరీ. సో అసలు ఏం జరిగిందంటే, ఆ వైల్డ్ లైఫ్ ఎలిఫెంట్స్ రావటం అంతవరకు బాగుంది, అర్జున బ్యాచ్ వెళ్ళటం అంతవరకు బాగుంది, వాళ్ళు డిఫెండ్ చేసుకున్నారు, గెలిచే పొజిషన్ వచ్చింది. ఆ వైల్డ్ ఎలిఫెంట్స్ వెళ్ళిపోయే టైంలో ఒక వైల్డ్ టస్కర్ మళ్ళీ వెనక్కి వచ్చింది అనమాట. సో బ్యాచ్ ఆ బ్యాచ్ లీడర్ ఏమో, సో వెనక్కి వచ్చింది ఫైట్ కి రీమ్యాచ్ లాగా. సో మన దగ్గర నుంచి అర్జున వెళ్ళాడు అనమాట, అర్జున టాప్ కాబట్టి లీడర్, అర్జున వెళ్ళాడు అనమాట. అర్జున వెళ్ళి ఫైట్ చేశాడు, బాగానే ఉంది, గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. బట్ ఏంటంటే అర్జున వయసును గమనించుకొని అర్జునకి ఏం కాకూడదు అనే ఉద్దేశంతో అక్కడ ఫారెస్ట్ ఆఫీసర్స్ ఫైరింగ్ అనేది చేశారనమాట. సో వాళ్ళ మీద కాదు, జస్ట్ భయపెట్టడానికి సౌండ్ కోసం ఫైరింగ్స్ అనేది చేశారనమాట. సో ఆ ఫైరింగ్స్ చేసినప్పుడు ఏంటంటే ఒక ఆఫీసర్ గన్ను షూట్ చేసినప్పుడు అది మిస్ ఫైర్ అయిపోయి అర్జున కాలు తగిలింది. అర్జున కాలు తగలంటూ అర్జున వాస్ ఇంజూర్డ్. ఎలిఫెంట్స్ విషయానికి వచ్చేటప్పటికి ఏంటంటే స్ట్రాంగ్లీ బిల్ట్, వాళ్ళ స్కిన్ చాలా మందంగా ఉండిద్ది, రా స్ట్రెంత్ సూపర్గా ఉండిద్ది, బట్ సెన్సిటివ్ టు ఇంజురీస్.
అవి సెన్సిటివ్ తో ఇంజరీస్. ఏంటంటే నాకు ఇది ఒకరు చెప్పింది కదా చిన్నప్పటి నుంచి ఇటు నేషనల్ జియోగ్రఫీ డిస్కవరీ చూడటం వల్ల నేను తెలుసుకుంది అంటే పర్సనల్ గా. ఒకవేళ నేను రాంగ్ అయితే కనుక నాకు మెన్షన్ నన్ను కరెక్ట్ చేయండి. బట్ ఇవి సెన్సిటివ్ టు ఇంజరీస్. అవి ఇంజరీస్ కాక ముందు వరకు అయితే ఎంత వరకు అయినా పోతాయి. ఒకవేళ డీప్ ఇంజరీస్ పైప్ అని కాదు డీప్ ఇంజరీస్ అయితే కనుక కొంచెం ట్రీట్మెంట్ అనేది పడాల్సిందే తొందరగా వాటికి, లేకపోతే అవి ఫేటల్ అయిపోతాయి. సో అర్జునకి ఏంటంటే కాళ్ళల్లో బుల్లెట్ దిగింది. సో హీ వాజ్ ఇంజర్డ్. సో పెయిన్ లో ఉన్నాడు. బ్యాక్ స్టెప్ వేసేసాడు. బ్యాక్ స్టెప్ వేయటంతో ఆ వైల్డ్ అస్కర్ కి అవకాశం అనేది దొరికింది అర్జున మీదకి ఎక్కడానికి. సో అర్జున అనేది డిఫీట్ పొజిషన్ లో ఉన్నాడు అనమాట. సో వైల్డ్ లైఫ్ ఆఫీసర్స్ మళ్ళీ ఆ రేంజర్స్ కంగారు పడి అర్జునకి హెల్ప్ చేయడానికి ట్రాంక్విలైజర్ గన్, ట్రాంక్విలైజర్ గన్ అంటే ఏం లేదు మత్ ఇంజెక్షన్ గన్ అనమాట. సో 8 to 9 inches ఇంజెక్షన్ ఉండిద్ది. సో ఆ ఇంజెక్షన్ ని గన్ లోకి ఇన్సర్ట్ చేసి షూట్ చేస్తారు మనం షూట్ చేయాలనుకున్న ఒక లివింగ్ బీయింగ్ మీదకి. సో ఏంటంటే ఆ ట్రాంక్విలైజర్ గన్ యూజ్ చేసి ఆ వైల్డ్ ఎలిఫెంట్ ని మత్తులోకి పెడదాము నెమ్మది తీసుకెళ్లిపోవచ్చు అనుకున్నారు షూట్ చేశారు. బట్ ఇక్కడే దరిద్రం ఏంటంటే ఆ ట్రాంక్విలైజర్ గన్ వచ్చినప్పటికీ అర్జున్కి తగిలింది. ఆ ట్రాంక్విలైజర్ డాట్ అనేది అర్జున్కి తగిలింది. అర్జున అన్కాన్షియస్ అయిపోయాడు. వాడికి అదంతా జరుగుతున్నప్పుడు మేకంలో అది మెలకువగానే లేదు. సో అర్జున అన్కాన్షియస్ అయిపోయాడు. ఇంజురీ ఉంది. హీ వాజ్ హెల్ప్లెస్ పడిపోయాడు. ఇంకా వైల్డ్ టస్కర్ కి ఛాన్స్ దొరికేసింది. స్టాబ్ చేసేసాడు అర్జున. అర్జున అనేది చనిపోయాడు అనమాట. సో అక్కడ లోకల్ జనాలు మొత్తం గోల గోల చేస్తున్నారు జస్టిస్ ఫర్ అర్జున అని. మీరు కూడా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. మనకు అంత వ్యూస్ రావు బట్ యానిమల్ లవర్ గా నేను కవర్ చేస్తున్నాను. బట్ చూసిన వాళ్ళు జస్టిస్ ఫర్ అర్జున అనేది కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ లోకల్ లోకల్ పీపుల్ ఏంటంటే అర్జునకి ఇది చేయాలి జస్టిస్, అర్జునకి జస్టిస్ రావాలి, ఆఫీసర్స్ ని సస్పెండ్ చేయండి అనేసి ఒక ధర్నాలు చేస్తున్నారు అనమాట. సో ఈ ఒక వీడియో చూడండి అర్జున కేర్ టేకర్ ఎంత బాధపడుతున్నాడు అనేది. సో చూసారు కదా అతని కేర్ టేకర్ ఎంత బాధపడుతున్నాడు అర్జున కోల్పోయినందుకు. అండ్ ఫ్యూనరల్ కూడా జరిగింది. ఫ్యూనరల్ జరుగుతున్నప్పుడు ఇది వేస్తాను సైడ్. ఫ్యూనరల్ జరుగుతున్నప్పుడు నాకు నచ్చిన ఒకే ఒక విషయం ఏంటంటే అర్జున టస్కర్స్ ని పీకేశారు. అర్జున టస్కర్స్ అతనికి ప్రైడ్ అనమాట అర్జునకి. సో ఎందుకు పీకేశారు అంటే గనక వాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ అది దొంగలు ఉంటారు ఐవరీ, దానికి ఐవరీకి కొంచెం డిమాండ్ ఉండిద్ది. సో మేము గమనించుకున్న టైంలో అది కోసేసుకొని తీసుకెళ్లిపోతారు అనేది, తొవితో కోసేసుకొని తీసుకెళ్లిపోతారు అనేది. సో నేనైతే కొంచెం డిసప్పాయింటెడ్ ఆ విషయంలో ఇంజస్టిస్ అని. ఎందుకంటే అర్జునకి ప్రైడే వాడి టస్కర్స్ అనమాట. కొన్ని వందలాది ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా పూర్తి చేశాడు ఆ టస్కర్స్ సహాయంతోనే, ఆ టస్క్ సహాయంతోనే. సో తీసేయటం అనేది నాకు నచ్చలేదు. ఓకే దొంగలు వస్తున్నప్పుడు ఉన్నారు కదా ఆర్మీ ఉంటారు, రేంజర్స్ ఉంటారు, 24 hours అక్కడ ఫారెస్ట్ కి సెక్యూరిటీ అనేది ఉండిద్ది. సో అదంతా ఉన్నప్పుడు ఎవరొచ్చి అంత సాహసం చేస్తారు అర్జున అనే దానికి నా ఒపీనియన్, నా పర్సనల్ ఒపీనియన్. సో నాకైతే అది ఆ టస్క్ ని పీకెట్టడం అనేది నాకు అంతగా నచ్చలేదు. సో జనాలు మాత్రం చాలా బాధపడ్డారు. ఎందుకంటే అటు రిలీజియన్ టైప్ ఇటు ప్రొటెక్షన్ టైప్ రెండు కేటగిరీస్ లో అర్జున అనేది బెస్ట్ ఇచ్చాడు అనమాట. అటు లవ్లీ ఎలిఫెంట్ జనాలందరికి, చాలా ఫ్రెండ్లీ కూడా, చాలా ఇష్టం అందరికి జనాలకి. సో వాళ్ళందరూ హార్ట్ బ్రోకెన్ అక్కడ. సో చాలా బాధాకరమైన విషయం ఇది అర్జునకి జరిగింది. లైక్ అర్జునకి జరిగింది మాత్రం చాలా బాధాకరమైన విషయం. సో ఇది అర్జున చిన్న స్టోరీ. సో ఈ స్టోరీ కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి మరిన్ని స్టోరీస్ తెలుసుకోవడానికి నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియో కలుసుకుంటే అంతవరకు థ్యాంక్ యూ, సీ యూ, బై బై, పీస్.